సార్ రైటింగ్ మండపాలం పంచాయతీపతిలో కలిగినటువంటి జమిని ఇనుబుల్ ఆయిల్ అండ్ ఫ్యాట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నందు ఇనుబుల్ ఆయిల్ సంబంధించి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ జరిగింది కదా, అంటే యజమానుల యొక్క కళ్ళు కప్పి దాదాపు 60 టన్నుల పామాయిల్ ను తరలించి 50 లక్షల రూపాయలు విలువైన దాన్ని యాజమానికి నష్టపరిచినటువంటి కేసులో పుంగూరు బాలసుబ్రహ్మణ్యం జమిని హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఫిర్యాదు ముత్తుకూరు సబ్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి గారు క్రైమ్ నెంబర్ 16/2021 మేరకు కేసు నమోదు చేసుకుని కృష్ణవట్టం సర్కిల్ ఇన్స్పెక్టర్ కాజవాలి కాదూరులో గౌరవ నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ కృష్ణ గారి యొక్క పర్యవేక్షణలో సారీ కొత్తల మేరకు ఈ దర్యాప్తును ముమ్మరంగా కొనసాగించి జాను శ్రీనివాసులు తండ్రి తాతారావు ఇక్కడ 30 సంవత్సరాలు ఉంటాయి అన్నారు గురువు రెండవది నెల్లూరు టౌన్ తరఫున అమరేశ్ చెంగప్ప వాళ్ళ నాన్న పేరు ముదిరి గ్రామం మిగిలి మండలం పోలార్ డిస్టిక్ట్ కర్ణాటక స్టేటు వీళ్ళిద్దరూ కలిసి ఆయిల్ ఎంత శాతం అయితే ఎత్తుకొని పోవాలో ఆ టన్నేజ్ కాకుండా ఎక్కువ టన్నేజ్ తీసుకొని వెళ్ళడం వీళ్ళ యొక్క ఎంఓ ఈ విధంగా తీసుకొని పోయి దాదాపు 60 టన్నులు వరకు తీసి తీసుకెళ్ళినారు 50 లక్షల రూపాయలు దానికి దానికి ఈరోజు దర్యాప్తుల భాగంగా ఈ జాను శ్రీనివాసులు అమరేశ్వరం దాన్ని కోవూరు హైవే దగ్గర ఉండగా అనుమానాస్పదం కూడా వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుని వారి స్వాధీనం నుండి సుమారు 10 లక్షల ఇక్కడ ప్రదర్శిస్తున్నటువంటి 10 లక్షల 5 వేల రూపాయల నగదులు తర్వాత లారీని కూడా స్వాధీనం చేసుకుంది. ఆ లారీలో 10.5 టన్నుల యొక్క ఎడుబుల్ ఆయిల్ కూడా ఉంది. ఈ ఆయిల్ యొక్క విలువ ఇక్కడ 10 లక్షల 50 వేల రూపాయలు ఉంటుంది. అంటే దీన్ని మొత్తం సుమారు 20 లక్షల 25 వేల రూపాయలు విలువైనటువంటి బామాయిల్ సంబంధించిన దాన్ని రికార్డు చేసి ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసినటువంటి సబ్ ఇన్స్పెక్టర్కి తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ గురుకూరు సబ్ ఇన్స్పెక్టర్ కేసుపట్నం సబ్ ఇన్స్పెక్టర్ కాజేవాలి గారికి కృష్ణపట్నం సబ్ ఇన్స్పెక్టర్ శివకృష్ణ ముత్తుకూరు